రాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం బడ్జెట్ డిజీ కళలు సాధారణంగా ఎల్కేజీలో చేరితే పీహెచ్డీ దాకా తరగతులు తరగతి గదులు భవనాలు మారుతూ ఉండవచ్చు మారడం ఇష్టం లేనివారు ఒకే తరగతిలో పదేళ్లైనా ఎన్నేళ్ళైనా ఉండిపోవచ్చు ఈ తరగతులకు అతీతమైనది మధ్యతరగతి కొంచెమే అతీతమైనది ఎగువ మధ్యతరగతి మరీ దుర్భరమైనది దిగువ మధ్యతరగతి భారతదేశ నూట ముప్పై కోట్ల జనాభాలో ఎక్కువ శాతం ఈ మూడు తరగతుల మధ్యలోనే బతుకు పాఠాలను చాలా కష్టంగా చదువుకుంటూ ఉంటారు సృజనాత్మక రచయితలందరి ఏకాభిప్రాయం ప్రకారం మధ్యతరగతి స్వరూప స్వభావాలు లక్షణాలు ఇలా ఉంటాయి నెల జీతమే ఆధారం జీతం రాగానే పాలు పేపరు కరెంటు ఫోను ఇంటర్నెట్ హౌసింగ్ లోను లేదా వెహికల్ వెహికల్లోను ఈఎంఐలు పోగా మిగిలేదేమీ ఉండదు పదో పరకో మిగిలిన ఏ ఆసుపత్రి ఖర్చులో లేక ఇంకేదో అనుకోని ఖర్చు ఉండనే ఉంటుంది నెల సగం గడవగానే ఎంతో కొంత అప్పులు చేయక తప్పని తిప్పలు ఆదాయానికి ఖర్చుకు మధ్య ఎప్పటికీ పొత్తు కుదరదు ఊపర్ షేర్వాణి అందరు పరేషాని పిల్లల చదువులకు అమెరికా ఎంఎస్లకు పాతిక లక్షల బ్యాంకులో తప్పనిసరి అమ్మాయి పెళ్లికి ఆస్తుల అమ్మకం అయినా చాలకపోతే అప్పులు తప్పవు పెద్ద రోగం వస్తే దేవుడే దిక్కు ఇంకా అంతర్గతంగా మధ్యతరగతుల లక్షణాలు చాలా ఉన్నాయి కానీ వారి మనోభావాలను గౌరవించి ఇక్కడికి వదిలేయడం మంచిది మధ్యతరగతి కోసం బడ్జెట్లో ఎన్నో పెడుతుంటారు అవన్నీ మధ్యతరగతికి అందకుండా మధ్యలోనే మాయమవుతున్నాయేమోనని మధ్యతరగతి అనుమానం కేంద్ర ఆర్థిక బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతుండగా టీవీల్లో వచ్చిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఒక మధ్యతరగతి కుటుంబం తేరిపార చూసిందని అనుకుందాం వాళ్ళ అనుభవాలు ఇలా ఉంటాయి ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నది వారికి అర్థమైనట్టు వారి భాషలో వారు బడ్జెట్ను అన్వయించుకున్నది అది ఇక్కడ అనవసరం ఒక సగటు మధ్యతరగతి కుటుంబంలో భర్త భార్య కాలేజీకి వెళ్ళే కూతురు స్కూల్కి వెళ్ళే కొడుకు బడ్జెట్ తరువాత టీవీల్లో చూసిన చర్చలు పేపర్లలో చదివిన వార్తల సారం ఇది ఇది వందేళ్ల బడ్జెట్ అంటే వందేళ్లకు సరిపడా ఇదేనేమో అని మొదట భయపడ్డారు మరో పాతికేళ్ల తర్వాత రాబోయే వందేళ్ల స్వాతంత్ర ఉత్సవాల దిశగా సాగే బడ్జెట్ అని నెమ్మదిగా అర్థమయ్యింది రాబడి మీద లాభాల మీద ఆదాయ పన్ను సాధారణం డిజిటల్ లావాదేవీల మీద క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ బదిలీల మీద కూడా పన్నులు ప్రారంభం వర్చువల్ ఊహల మీద కూడా భవిష్యత్తులో పన్నులు వేయవచ్చు అందుకే మీడియా డిజిటల్ బడ్జెట్ అని శీర్షికలు పెట్టి విరిచింది పన్నులు పెరిగే వస్తువులు ఎలాగూ కొనలే పన్నులు తగ్గించిన వస్తువులు రత్నాలు వజ్రాలు ఇంగువ మొబైల్ ఫోన్లు కోకో గింజలు పెట్రోకెమికల్స్ తుక్కు ఇనుము ఎంతైనా కొనుక్కోవచ్చు రత్నాలు వజ్రాలతో మొదలైన లిస్టు తుక్కు ఇనుము దగ్గర ఆగడంలో చివరకులు మిగిలేది అంతా తుక్కే అన్న లోహ వేదాంత తాత్విక ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదన ఏదో దాగి ఉన్నట్లుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ఆగదు మన యోగక్షేమం వహామ్యహం అని ఇన్నేళ్ళు ప్రతి నబూనిన ఎల్ఐసి యోగక్షేమం ఇప్పుడు అయోమయంలో పడింది ఎల్ఐసి దీపం ఆరిపోకుండా అడ్డుపెట్టే చేతులు ఎక్కడున్నాయో తెలియడం లేదు ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి నిరర్థక అనర్థక అర్థరహిత అర్థ వ్యతిరేక పదాలన్నిటినీ దశలవారీగా అర్థశాస్త్ర నిఘంటువుల నుండి ఉపసంహరించడానికి శబ్దార్థ ప్రతిపదార్థ అర్థాన్వయ అనంతార్థ కోవిదులతో ఒక అర్థ నిర్భరార్థం శబ్దకోష్ ఉపసంహరణ అభియాన్ ఏర్పాటు చేసినట్లుంది స్వదేశీ స్వయం ప్రకటిత ఆత్మావాహన్ వాహనంలో విదేశీ ఆత్మదుర్భర ఆత్మల ప్రవేశానికి ఆంక్షల సడలింపు సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీద పడ్డా మిన్ను విరిగి మీద పడ్డా చలించనిది మధ్యతరగతి దెబ్బలు తగిలి తగిలి మధ్యతరగతి గుండె ఎప్పుడో బండబారిపోయింది ఇప్పుడు తాయిలాలకు కుంగిపోయి చేయి చాచదు దెబ్బలకు కుంగిపోయి నడక ఆపదు ఎంత చదివినా ఇంకా ఎంతో చదవాల్సింది మిగిలిపోయేదే మధ్యతరగతి మధ్యతరగతి బడ్జెట్ మానసిక ప్లాన్ ముందు ప్రపంచ ఆర్థిక శాస్త్ర మహాగ్రంథాలన్నీ చిన్నబోతాయి అన్నట్లు మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఆర్థిక విద్యావేత్త మహాభారత శాంతి పర్వాన్ని ప్రస్తావిస్తూ ఆమె సమర్పించిన బడ్జెట్ ద్వారా శాంతి ఎవరికి అశాంతి ఎవరికి భ్రాంతి ఎవరికి అన్నవే మిలియన్ డిజిటల్ డాలర్ ప్రశ్నర్ మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా క్రీడా వార్తలు ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు ఐ ధాత్రి డాట్ కామ్ వెబ్సైట్ ను చూడండి కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి